హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బనానా చాకో చిప్ కేక్. ఇది చాలా ఈజీగా చక్కగా ఇంట్లో చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ జార్లో ఒక రెండు బాగా పండినటువంటి అరటిపళ్ళు ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. అలాగే 3/4 కప్ షుగర్ అన్నమాట. ఏం పౌడర్ షుగర్ కాదు, మామూలు రెగ్యులర్ షుగరే వేసుకుని మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇది మామూలు సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను అండి. కావాలంటే 1/2 బటర్ 1/2 ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో 1 చిన్న టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని, అలాగే వెనిగర్ 1 టేబుల్ స్పూన్ అన్నమాట. ఇది మనం రెగ్యులర్గా వాడుకునే వెనిగరే. సో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని మంచిగా బ్లెండ్ చేసి పెట్టుకుందాం. వెనిలా ఎసెన్స్ అనేది 1 చిన్న టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఎగ్ ఏమి వేయటలేదు కాబట్టి అందుకే వెనిగర్ అనేది వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ మామూలుగా ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఇది మంచిగా అన్నిటినీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. కేక్ ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక చోట మంచిగా పెట్టుకున్నాకే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇదిగో చూపించిన విధంగా కోకో పౌడర్ కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక ముందైతే ఒక బౌల్లోకి ఈ బనానా మిక్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మన డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా, కోకో పౌడర్ ఇవన్నమాట. వీటిని నేను జల్లించుకుని ఇందులో వేసుకుందాం. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఏరియేషన్ అనేది మంచిగా ఉంటుంది, కేక్ కూడా మంచిగా పొంగుతుంది. సో నేను చూపించినటువంటి కప్తో 1.5 కప్ ఏమో మైదా వేసుకున్నాను, అలాగే 1/4 కప్ కోకో పౌడర్ వేసుకున్నాను అన్నమాట, అంటే చాకో పౌడర్. అసలు కొలతలు అనేది ఎప్పుడు మిస్ కావద్దు, ఎందుకంటే ఎగ్జాక్ట్గా చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్ కేక్ అయితే వస్తుంది. సో 1.5 కప్ ఏమో మైదా, 1/4 కప్ ఏమో కోకో పౌడర్ వేసుకుని ఇప్పుడు మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఫోల్డ్ చేసుకుందాము. మనం ఇక్కడ ఏం బటర్ ఏం వేయలేదు, ఆయిలే వేసాం, అది కూడా తక్కువ వేసాం కాబట్టి. ఇప్పుడు నేను 1/2 కప్ వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. చూడండి, ఇప్పుడు చాకో చిప్, అలాగే కొద్దిగా వాల్నట్ 1 స్పూనే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ మారిపోతుంది. అలాగే చాకో చిప్స్ అనేది మన ఇష్టం అన్నమాట. అన్నీ వేసుకుని ఇలా మన బేకింగ్ టిన్కి బటర్ రాసి బటర్ పేపర్ వేసుకున్నాను. సో అది స్టిక్ అయ్యాక బటర్ పేపర్ మీద కూడా గ్రీస్ చేశాను, ఎందుకంటే కేక్ని అన్ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా మనం కలుపుకున్నటువంటి మిక్స్ని ఇందులో వేసుకుని మంచిగా ఒకసారి ట్యాప్ చేసుకుంటే కనుక బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి. సో మంచిగా ఇలా చేసుకోండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని అయితే ముందుగా ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాం. 180 డిగ్రీస్లో 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను ముందు. తర్వాత సేమ్ అదే టెంపరేచర్లో కన్వెక్షన్ మోడ్లో 180 డిగ్రీస్లో 40 మినిట్స్ కంప్లీట్ బేక్ చేసుకోండి. 35 దాటిన కాడి నుంచి మధ్య మధ్యలో టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఓవెన్ యొక్క టెంపరేచర్ అందరికీ ఈక్వల్గా ఉండదు. సో అందుకనే 35 మినిట్స్ నుంచి టెస్ట్ చేసుకోండి. మనం టూత్పిక్ కానీ క్నైఫింగ్ కానీ పెట్టినప్పుడు అది నీట్గా వచ్చేయాలి. సో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. సో ఎప్పుడు కూడా కేక్ అయిపోయాక 10 మినిట్స్ వరకు దాన్ని టచ్ చేయకండి. జస్ట్ 10 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత నెమ్మదిగా బటర్ పేపర్ రిమూవ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేనైతే అన్ఫోల్డ్ చేస్తున్నాను దీన్ని. మనం ఇది నేను ఇక్కడ వాడిన షీట్ వచ్చి ఈకో బేక్ బటర్ పేపర్ అన్నమాట. సో చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, నేను ఏమి చేయలేదు, ఎంత నీట్గా కూడా వచ్చిందో, ఎక్కువ స్టిక్కీగా కూడా అవ్వలేదు. మీకు నట్స్ ఎక్కువ తినేవాళ్ళైతే పైన నట్స్ కూడా జల్లుకోవచ్చండి, ఏం కాదు. నేను ఇక్కడ చాకో చిప్ వేసాను కాబట్టి ఫ్లేవర్ ఎక్కువ మారిపోకుండా ఉండాలని చెప్పి 1 చాకో చిప్ కొద్దిగా వాల్నట్స్ మాత్రమే వాడాను. ఇప్పుడైతే ముందుగా కట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా కేక్ వెంటనే వేడి మీద కట్ చేయకండి. నేను ఇక్కడ చూపించడానికి తీస్తున్నాను, కానీ 10 మినిట్స్ రెస్ట్ అయితే ఇవ్వండి. అలా ఇస్తే ఏంటంటే చూడండి, అలా క్రాక్స్ రాకుండా ఉంటుంది. కానీ కేక్ అయితే చాలా బాగుంటుందండి. ప్లస్ షుగర్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి చాలా లైట్గా చాలా బాగుంటుంది. చాకో చిప్స్ అన్నీ కూడా కరిగి చాలా జ్యూసీగా మాయిస్ట్గా ఉంటుంది. సో అదండి ఈ చాకో చిప్ బనానా కేక్. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. ఈ కేక్ చాలా జ్యూసీగా మాయిస్ట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.